జనరల్ గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్స్ తో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన చాలా కాలం అవుతుంది, కానీ సెట్స్ పైకి వెళ్ళడం లేదు. అసలు 2022లోనే ఎన్టీఆర్ 30 స్టార్ట్ కావాల్సింది, అది కూడా ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ కొరటాల శివ ఆచార్య రిలీజ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఇప్పటి వరకు అదిగో ఇదిగో అని ఊరుస్తూనే ఉన్నారు. మధ్యలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా కాస్త ఊరటనిచ్చిన అనిరుద్ధ్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేశామని చెప్పినా ఇప్పటి వరకు మరో అప్డేట్ బయటికి రాలేదు. ప్రస్తుతం తారక్ ఫారెన్ వెకేషన్ లో ఉన్నాడు, తిరిగి వచ్చాక ఎన్టీఆర్ 30 కి కొబ్బరికాయ కొట్టనున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ మధ్యన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ అయిందనే టాక్ వినిపించినా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దాంతో మళ్ళీ జాన్వీ కూడా డౌటే అనే టాక్ ఊపందుకుంది. ఈ క్రమంలో అసలు ఎన్టీఆర్ రొమాన్స్ చేయబోయే ముద్దుగుమ్మ ఎవరనేది తెలియడం లేదు. అయితే ఒక హీరోయిన్ విషయంలోనే కాదు, మిగతా స్టార్ కాస్టింగ్ లోనూ క్లారిటీ రావాల్సి ఉంది. అన్నట్టు ఈ మధ్యలో ఎన్టీఆర్ కు విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి ఎన్టీఆర్ 30 స్టార్ కాస్టింగ్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఎన్టీఆర్ 30 నటీనటుల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.